ఆంధ్రప్రదేశ్లో గత 40 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు ఏకతాటి మీదకు వచ్చి మరీ పొత్తులకు సంసిద్ధమవుతున్నాయి. ఇదంతా ఎందుకోసం? పవన్ మైలేజ్ని టీడీపీ బీజేపీ ఎలా ఉపయోగించుకోబోతున్నాయి? పవన్ అంతరాంగికంగా వివిధ పార్టీలతో చర్చించిన అంశాలేంటి? జనసేనతో టీడీపీ మరియు బీజేపీ ఎలా లబ్ధి పొందబోతున్నాయి? పవన్ వల్ల వైసీపీ ఎంత నష్టపోబోతుంది? టీడీపీ బీజేపీ మరియు జనసేన పొత్తులో ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? జనసేన అడుగుతున్న సీట్లన్నీ అన్న అన్ని విషయాలకు సమాధానాలు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొదటిగా పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారు అన్న అంశం మీద ఆయన మాటల్లోనే విందాం. పాసిబిలిటీస్ ఏమన్నాయి? మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం దీంట్లో. ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. చూశారు కదా, టీడీపీ బీజేపీ మరియు జనసేన కలవడానికి చాలా సంసిద్ధంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం వారితో కలవాలి అంటే కొన్ని షరతులు వారి ముంద ఉంచినట్లయితే కనిపిస్తుంది. ఆ షరతులు ఏంటి అన్న విషయాలు తెలుసుకోవే ముందు ఈ చిన్న వీడియో క్లిప్ని అయితే చూడండి. నేను ఒకసారి తగ్గుతాను. ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు. నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014. సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప మనం. జగన్ గారు బైబుల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక బైబుల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు. మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. పాపం మిగతా వాళ్ళకి ఏదో క్వాలిటీ, పాపం ఏదో కష్టపడితే 100 రూపాయలకి వచ్చి దాన్ని ఎక్కువ చేసేసి కల్తీ లిక్కర్ అమ్మాయి సంపాదించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఆయన మిగతా వాళ్ళని ఆరోగ్యాలతో చెడగొట్టో తగ్గించో పాడు చేసో ఆయన ఎదుగుతూ ఉన్నారు. నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం, కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను. తగ్గాల్సిన వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019 ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. చూశారు కదా, 2014లో తగ్గారంట, 2019లోనూ తగ్గారంట, ఇంకా పవన్ కళ్యాణ్ గారు 2024లో తగ్గేది లేదంటున్నారు. అయితే అంతరంగిక సమాచారం ప్రకారం టీడీపీ మరియు బీజేపీలతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆ పార్టీల ముందు కొన్ని షరతులు ఉంచినట్లయితే తెలుస్తుంది. సో ఇందులో మొదటి షరత్ ఏంటి అంటే మూడు పార్టీలు పొత్తులో ఉన్నట్లయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించాలని వాళ్ళకి మొదటి షరతుని అయితే వాళ్ళ ముందర ఉంచారు. సో దీనికి బీజేపీ నుంచి అంగీకారం తెలిసినట్లుగా అయితే కనిపిస్తుంది. ఇంకా రెండో షరత్ ఏంటి అంటే 50% సీట్లు జనసేన పోటీ చేస్తుంది అని షరతు పెట్టినట్లు సమాచారం. అంతేకాదు దీనికి కూడా బీజేపీ నుంచి అంగీకారం వచ్చినట్లయితే తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక లోకేష్ యువశక్తి టూర్ని స్పందన బేస్ చేసుకుని పచ్చజెండా ఊపే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ ప్రజానాడిలో గెలవబోయేది ఎవరు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లియర్ కట్గా మాకు కూడా తెలియజేయండి. సో మీ ప్రభు ఈ సైనింగ్ ఆఫ్. సో మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.